వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులు, అధికమవుతున్న కూలీల సమస్యలను అధిగమించేందుకు, ప్రత్యామ్నాయ పంటల సాగు పట్ల అవగాహన కల్పించేందుకు, రైతులకు తెలియజేసేందుకు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానంలో కిసాన్ మేళా నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత నూనె గింజల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాలో నువ్వుల సాగు చేపట్టాలని సూచించారు. వేగంగా విస్తరిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన కేంద్రంలో ఇటీవల కిసాన్ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో స్టాళ్లు ఏర్పాటు చేసి అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, యాంత్రీకరణ ప్రదర్శించారు. ఉత్తర తెలంగాణ ప్రాంతాల రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తరచూ ఒకే పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంటగా నూనె గింజ పంటలను సాగు చేపట్టాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. రైతులు వ్యాపారులుగా మారినప్పుడే ఆదాయాన్ని పెంచుకోగలుగుతారని, మార్కెట్లో డిమాండున్న పంటలను సాగు చేయాలని సూచించారు. పాత రోజుల్లో ప్రతి కుటుంబానికి సరిపడా నూనె గింజలు, పప్పు దినుసులు, అనేక ఆహార ధాన్యపు పంటలను పండించుకునే వారిని గుర్తు చేశారు. మళ్లీ పాతకాలం రోజులు రావాలని, రైతులు సమగ్ర వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. కోట్లు పెట్టి నూనెలను విదేశాల నుంచి దిగుబడి చేసుకునే స్థితిలో ఉన్నామన్నారు. ఎప్పుడూ ఒకే పంట వేయకుండా నువ్వుల లాంటి పంటలను వేసుకోవాలని సూచించారు. అయితే నువ్వులను ఎగుమతి చేయడానికి కొన్ని దేశాల్లో కొన్ని రకాల స్టాండర్డ్స్ ఉంటాయని, అందుకు అనుగుణంగా ఉత్పత్తి చేసినప్పుడే కొనుగోలు చేస్తారని తెలిపారు. నువ్వుల సాగు చేపట్టేందుకు తాము సిద్ధమే అని, అయితే ప్రభుత్వం ఒక మద్దతు ధర కల్పించాలని రైతులు ఈ సందర్భంగా కోరారు. తాము అమ్మే సమయంలో ధరలు తగ్గుతున్నాయని, తర్వాత పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ధరల విషయంలో చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కిసాన్ మేళా కార్యక్రమం, అందులో వరికి ప్రత్యామ్నాయంగా నువ్వులు సాగు చేసుకున్నప్పుడు తక్కువ పంట కాలంలో ఎక్కువ దిగుబడి వస్తాయని చెప్పేసి శాస్త్రవేత్తలు మరి కిసాన్ మేళా కార్యక్రమాన్ని చేపట్టి అవగాహన పెట్టడం జరిగింది. గతంలో చూసుకుంటే ప్రత్యామ్నాయ పంటలో చూసుకుంటే నువ్వులు 50% సబ్సిడీ, స్ప్రింక్లరు, ఇలా కనీస మద్దతు ధర రెట్టింపు వచ్చే విధంగా, వరికన్నా కూడా ఆదాయం వచ్చే విధంగా చూసి వరికి ప్రత్యామ్నాయంగా నువ్వులను సాగు చేసుకుంటే నూతనమైనటువంటి వంగడాలు తీసుకొచ్చి రైతుల దగ్గర విత్తనోత్పత్తి చేపట్టి మరి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మరి అత్యధికంగా మద్దతు ధర వరికన్నా ఎక్కువ కూడా మద్దతు ధర ఇచ్చి వాటికి ప్రోత్సహించినట్టు అయ్యేదంటే రాబోయే కాలంలో నాలాంటి రైతులు మరి కొంత 5 ఎకరాలున్నటువంటి రైతులు 1-2 ఎకరాల నువ్వులు అదే రకంగా వివిధ రకాల పంటలు సాగు చేసుకొని మరి చివరిగా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలను కూడా చేసినట్టు అయితే భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పంటగా నువ్వులు మంచి రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసి అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ప్రోత్సహించి మాలాంటి రైతులను ఉత్పాదక పెంచాలని చెప్పేసి మరి కృషి విజ్ఞాన కేంద్రంలోటువంటి శాస్త్రవేత్తలకు, పరిశోధన స్థానంలోటువంటి శాస్త్రవేత్తలకు, మరి ప్రభుత్వానికి కూడా రైతుల తరఫున వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కిసాన్ మేలు నువ్వుల మీద చర్చ పెట్టుకొని నువ్వుల మీద ఉన్నాసంటే రైతులకు మనకెందుకు అనంటే, ఈ నువ్వుల పంట మీద ఈ రోజు వరకు మనకి కిసాన్ మేళా అన్నది పెట్టారు. ఈ కిసాన్ మేళా అన్నది ఎందుకైనా దేనికైనా రైతుకు ఉపయోగపడేదే కరెక్ట్ చెప్తుండ్రు శాస్త్రవేత్తలు. అక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీ నుంచి వెళ్ళి మనకి ఎందుకంటే ఎగుమతి అయ్యేది అసంటిది కావాలన్న ఉపకర్తనతో వచ్చారు. అది అందులో చేయాలనుకుంటే రైతుకు సరైన కొన్ని ధరలు నిర్ణయం చేసి అది చేసినట్టు అయిందంటే ముందు వస్తారు. గవర్నమెంటు ప్రవేశపెట్టి దీన్ని డ్రిప్ సిస్టంగానైనా దే సిస్టంగానైనా మనకు కంపల్సరీ పెట్టినట్టు అయింది ఉంటే మన రైతు ముందుకు వస్తాడు. ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ పొలాసాలో నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ ఇవాళ చూసినట్టయితే కిసాన్ మేళా జరుగుతుంది. కిసాన్ మేళా 2024, దీని ముఖ్య ఉద్దేశం నువ్వుల్ని ఎలా సాగు చేయాలి అండ్ మనం ఆయిల్ని మనకి సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంచుకొని అండ్ నెక్స్ట్ ఆయిల్ని ఇంపోర్ట్ అనేది ఎట్లా తగ్గించుకోవాలి అనేది ప్రధాన అంశం. అండ్ ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి, ఫార్మర్స్ ఎక్స్ప్లోర్ అయ్యి వాళ్ళకి దాని ద్వారా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు వాళ్ళు.